సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను అండి. ఎట్లా ఉంది మీ ప్రయాణం అంతా? మా ప్రయాణం బాగానే కొనసాగుతుంది. ఇక్కడ ఎలా ఉంది రాజకీయం అంతా? రాజకీయం బాగానే ఉందండి. ఎట్లా, మీరు వైసీపీ కాబట్టి వైసీపీ అనుకూలంగా చెప్తారు అంతేనా? అట్లేం లేదు, మా నాయకుడు ప్రజల్లో ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి మాకు అందరి మద్దతు ఉంటుంది, కానీ మేము ముందుకెళ్తున్నాం అంతే. నాయకులు అందరినీ చేంజ్ చేస్తున్నాడు కదా మొత్తం మీద, మీ అధిష్టాన నాయకుడు ఎమ్మెల్యేలను బాగా చేంజ్ చేసిండు కదా? ఎమ్మెల్యేలు చేంజ్ చేసాడు, కానీ చేసిన దాని వల్ల మాకు ఉపయోగం ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు. ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరికెవరు, ఇప్పుడు ప్రజలకు ఎవరైతే బాగా సేవ చేశారో, ఎవరైతే బాగా సేవ చేయలేదో, ఆయన ఎప్పుడని చెప్పాడు గడప గడప తిరగమని, కానీ ప్రజలకు ఏం కావాలో చూడమని, కానీ ఆయన ఎన్నో చెప్తా అన్నాడు. కొందరు పోకుండా అటువంటి ప్రోగ్రామ్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళనే ఇప్పుడు ఆయన మాత్రం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వం ఒక పాలసీస్ కాస్తే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దిశ నిర్దేశ నిర్వహించిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పోకపోవడం గల కారణం ఏంటి మరి? వారి నిర్లక్ష్యం, అది వాళ్ళ నిర్లక్ష్యమా, వాళ్ళ వ్యాపారమా, లేదా వాళ్ళు ఉండే బిజినెస్ తోటి పోలేక చేద్దాంలే చూద్దామనేది టైం వచ్చేసింది. ఓకే, ఎలక్షన్ టైం. ఆయన ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ప్రజల్లో చూడండి, ఏం కావాలో మనం ఇస్తానం కదా, అవన్నీ చెందినాయా చెందలేదా అని కనీసం పోయి కనుక్కునే పరిస్థితి కూడా, ఆ దాఖలాలు కూడా మా ఎమ్మెల్యేలో కొంతమంది లేదు. ఆ కారణంగానే మా ముఖ్యమంత్రి గారు కొంతమంది చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కడప జిల్లా చూసుకుంటే ఒకళ్ళు మాత్రమే మార్చారు, అది ఒప్పందం ప్రకారమా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి మీద ఏమైనా వ్యతిరేకత? ఒప్పందం అయితే ఏమి లేదు. అంటే ముందు ఒప్పందమే కదా? లేదు లేదు, ముందు ఒప్పందం లేదు. ఇప్పుడు ఎవరిని అడగకుండా మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు. అవును, అంటే మల్లికార్జున రెడ్డి ఆ పట్టు నుంచి ఇప్పటికి వచ్చారు, టికెట్ ఇచ్చాడు. గత అంతకుముందు 10 సంవత్సరాలు మా నాయకుడు అమ్మనాయుడు గారు మాజీ ఎమ్మెల్యే, 40 ఏళ్ల రాజశేఖర కుటుంబంతో అనుబంధం, ఇప్పుడు ప్రస్తుతం జడ్పీ చైర్మన్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆనాడు కూడా ఆయన టికెట్ ఇవ్వకపోయినా కానీ బ్రహ్మాండంగా మా మల్లికార్జున గారికి ఎలక్షన్ చేసి గెలిపించాడు ముందుండి. అవును. సో ఇప్పుడు మరి మల్లికార్జున రెడ్డి గారు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాడా చేయడా? చేస్తాడని అనుకుంటున్నాం. రఘునారెడ్డి వాళ్ళ సోదరుని కూడా రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. రఘునారెడ్డికి రాజ్యసభ ఇచ్చారు, ఆయన కూడా మాతో కలిశాడు. మేమందరం కూడా కలిసి ఎలక్షన్ గురించి ఆలోచిస్తున్నాం, ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం ఏ రూట్ లో ఎలక్షన్ చేయాలా, మనం ఎట్లా మన అమరణ గెలచాలని కూడా ఆయన సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రఘునారెడ్డి గారు. ఓకే, ఇక్కడ మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఈ అన్ని సీట్లు కూడా స్ట్రిప్ చేసింది గతంలో, ఇప్పుడు కూడా మరి అట్లే ఉంటుందన్న? ఇప్పుడు కూడా మేము చేసే ప్రజలకు చేసే సేవలో చూసుకుంటే ప్రజలంతా మాయందే ఉంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద, ఇప్పుడు జగన్ గారి మీద ఎప్పటికీ నిరంతరం పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి గారు కూడా ఈ పార్టీలకు వచ్చిండు, ఏంది ఇక్కడ గల కారణాలు ఏంటి? సతీష్ రెడ్డి గారు కూడా నచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, జగన్మోహన్ గారు చేసే సర్వీసు నచ్చి ఆయన ఈ పార్టీలో, వైఎస్ఆర్సీ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. ఇంకింత బలం పెరుగుతుంది అనుకోవచ్చా? బలం పెరుగుతుంది కదా ఖచ్చితంగా. గతంలో 2 సంవత్సరాలు రాజశేఖర్తోనే పోటీ చేసిన సతీష్ రెడ్డి ఇప్పుడు మా పార్టీలో మమేకంటే మాకు కొంచెం బలం పెరిగినట్టే కదా. టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏదైతే ఇక్కడ జగన్ గారు ఏం చేయట్లేదు, ఈ దుర్మార్గం పాలన అంతమందించాలి అంటున్నారు, మీరేమంటారు? ఎట్లవుతుందండి దుర్మార్గం పాలన? ప్రజలకు ఒక స్కూల్లో పోవాలంటే గతంలో పిల్లకాయ పోయే పరిస్థితి లేదు. ఈరోజు నాడు నేడు చూడండి ఎట్లా ఉంది, ఒక స్కూల్ పోతే పిల్లలకు ఏం ఆహారం కావాలో మాకు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చే ఆహారం కంటే కూడా జగన్మోహన్ ఏం ఆహారం ఇవ్వాలో నాడు నేడు కింద స్కూల్లో ఎంత పిల్లలకు ఎంత చేశాడు గత ప్రభుత్వం, ఏమైనా చేసిందా? మీరే చెప్పాలి. అది ఏమి చేయలేదు కదా, స్కూల్లో పోయేదానికే లేదు కదా గతంలో, లేదు అట్టుండే స్కూళ్ళు, మరుగుదొడ్డి లేవు, పిల్లకాయలకు చదువుకునే బుక్కులు లేవు. ఈనాడు పీజీ నుంచి ఎలకై నుంచి పీజీ వరకు ఏం కావాలో మా ప్రభుత్వం చూస్తుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి వైపు జనాలు చూస్తున్నారు. ఎడ్యుకేషన్ కాదండి, ఎడ్యుకేషన్ కాకపోయినా కానీ మహిళలకు ఆసరా ఉంది కదా, నవరత్నాలు మొత్తం, నవరత్నాలు ఇప్పుడే 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఏ ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో చేరినంత చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? వైద్యంలో కూడా ఏమన్నా మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి, వైద్యంలో కూడా సౌకర్యాలు చూపించాడు కదా, వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చూపించాడు కదా. ఈ పనులన్నీ టీడీపీ చేయలేకపోయిందా? అప్పుడు చేయలేకపోయింది కదా, వాళ్ళు కూడా చేసేమంటున్నారు కదా, చేయలేకపోయారు, ఇంత చేయలేకపోయారు వాళ్ళు, చేసిన అరకొర చేసినట్టు గతంలోకి ఈ పరిపాలన పోల్చుకుంటే ఎంతో వ్యత్యాసం ఉంది. మొదటి ముఖ్యమంత్రి గారు ఎవరు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి అతనికి అనుభవం ఉంది,
అతను మాత్రమే ఇప్పుడు ఈ ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లేదంటే మహిళా సాధికారత అన్ని వైపులో తీసుకెళ్తామని వాళ్ళ ఒక ప్రధాన అంశం ఉంది. మీరేమంటారు? అందుకే కదా ఫస్ట్ మన ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చారు, మరి ఏం చేయలేకపోయాడు కదా? చేసి ఉంటున్నారు కదా వాళ్ళు. రాజధాని కావచ్చు, రాజధాని రామ్జీ ఏం చేశారు రాజధాని అక్కడ అమరావతిలో ఏం జరిగింది? అదంతా వాళ్ళ సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి ఒక రాజధాని అక్కడ పేరు పెట్టి ఆయన అలా చేశారు. అప్పుడు మూడు మార్చారు, మంగళగిరి అన్నారు, దొనకొండ అన్నారు, మళ్ళీ చిత్తూరు అమరావతి పోయినారు. అంటే ఇక్కడ మంగళగిరిలో కొంతమంది అప్పటికే భూమి దొనకొండలో కొంతమంది భూమి కొనుక్కున్నారు, వాళ్ళు కొన్నారు. సో ఇప్పుడు ఇక్కడికేసరికి ముందస్తే వాళ్ళ వాళ్ళకి తెలపడం వల్ల వాళ్ళు ఇక్కడ అక్కడ కొంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ అమ్ముకుంటూ పోయి ఆడ రాజధానిలో స్థిరపడదామని అక్కడ అనుకున్నారు. వాళ్ళ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ రాలేదు, కాబట్టి మా గవర్నమెంట్ వచ్చింది. ఇదంతా సామాజిక వర్గం కింద ఉన్నదని ఆలోచనతోనే ఇప్పుడు మా గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. మూడు రాజధానులు చేస్తే అందులో డెవలప్మెంట్ అవుతుంది, మన తెలంగాణ మాత్రం మేము విడిపోతాము అని రేపు రేపు మళ్ళీ రాయలసీమ ఒక పక్క ఇంకొక వస్తా వాళ్ళకి రాకుండా అనే ఆలోచనతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి గతంలో మే చంద్రబాబు నాయుడు ఏం చేశారు, మొత్తం మన పెట్టుబడి అంతా మనంతా ఆస్తి అంతా హైదరాబాదే అని హైదరాబాద్ మొత్తం పెట్టారు. చివరికి కేసీఆర్ ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని తరిమేశాడు. అంతే కదా, అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే రాష్ట్రం కావాలంటే వాళ్ళ ఒక అభిప్రాయం కావచ్చు, అది 69 కావచ్చు, 100 కావచ్చు, అది తప్ప ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ పోరాటం కావచ్చు, అది సక్సెస్ ఓకే. కానీ కేసీఆర్ ఎందుకు తరిమేసిండు? కేసీఆర్ లాంటి మరి మాకు ఎందుకు, మనకు టైం ఉంది, మాకు 5 సంవత్సరాలు ఉంది. ఇది మాత్రం ఓకే, 5 సంవత్సరాలు ఫ్రీడు. అవును, మరి ముందుగానే మనకి ఇక్కడ ఏమి ఇల్లు వాకులు ఏమి లేవు కదా, మరి ఎందుకు మనం రావాల్సి వచ్చింది? సరే విడిపోయినామా? విడిపోయింది అయిపోయింది, దాన్ని ఇప్పుడు ఎవరూ కదలలేదు. కానీ రావాల్సిన అవసరం ఏంటంటే, అవసరం లేదు కదా, అన్ని మన సదుపాయాలు అక్కడ డెవలప్ చేసుకుని మనం రావాలి. కానీ ముందుగానే మనం ఎందుకు పరిగెత్తాలి? అవసరం లేదు కాబట్టి నువ్వు భయపడి పరిగెత్తి తిరేటే కదా, ఉండి 5 సంవత్సరాలు ఉండి మన పరిపాలన. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు లింక్ వాళ్ళ సమస్య వల్ల ఆయన ఓటుకు నోట్ లోకేసేటట్టు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి మీరు తరివేశాడు ఆయన. ఆయన ఏం తరవలేదు సార్, రావచ్చు ఇక్కడ భయంకరంగా ఇవన్నీ మనకు ఎంత ఇంత అలర్జీగా ఉంది. ఇక్కడ ఈ నోటు కేసు, నోటుకు ఓటు, ఓటు నోటు కేసు, ఇటువంటి కేసులు చాలా ఇబ్బందిగా ఉంది. మన ప్రాంతానికి మనం వెళ్ళిపోతే మనకు బాగుంటారని ఉద్దేశం వచ్చాడు తప్ప ఇక్కడ వచ్చింది మనం సాధించింది ఏమున్నది? మీరు చెప్పాలి, ఆడ హక్కు కోల్పోయినాం కదా, ఉన్న హక్కులు ఎవరన్నా కోల్పోతారా? ఎంత అవకాశం ఉన్నా అంత మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇప్పుడు తెలంగాణకు తర్వాత ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర ఇక్కడ ఆంధ్రకు మాత్రం స్పెషల్ స్టేటస్ రకరకాలు ఇవన్నీ ఇస్తా ఉన్నారు కదా, అవి తేలికపోయాడా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు అడగనే లేదు వాళ్ళని. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అడిగిందా? జగన్మోహన్ రెడ్డి ఏమో సార్ అడిగినాడు, వాళ్ళు స్పందించలే వాళ్ళు. ఆయన అడుగుతానే ఉన్నాడు, గతంలో చంద్రబాబు ఒప్పుకున్నాడు మాకు ప్యాకేజ్ చాలు, అందువల్ల మళ్ళీ అటు అది నీరు కరిపింది. అవును, ఇప్పుడు నిన్న మొన్న కూడా మీటింగ్ పెట్టారు, అంటే మూడు పార్టీలు కలుపుకొని ఉమ్మడి అభ్యర్థులుగా రకరకాలు పెట్టుకున్నారు. ఆ పార్టీలో ప్రధానంగా వస్తుంది వైసీపీ, ఒకవైపు మూడు పార్టీ, మూడు పార్టీలు ఒక అంటే గౌరవ ప్రధాన మంత్రి గారితో ఇగో ఈ ఆంధ్రప్రదేశ్కు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారానికి ఇగో మనకు యూనియన్ గవర్నమెంట్ అంటే బీజేపీ హామీ ఇవ్వబోతుందని ఎక్కడ చెప్పించలేదు, ఎక్కడ ఏమి వాళ్ళకి చెప్పించలేకపోయారు. చెప్పించాలి కదా, నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చాడు కదా. అవును, వాళ్ళంతా పార్టీ అంతా ఒకటే పొడి చేస్తాను కదా, కానీ ఒకటన్నా మా ఇక్కడికి వచ్చింది దానికి కదా, ఒక్కటైనా మీ ఇది చేస్తాము. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అది ప్రైవేట్, పోలవరం ప్రైవేట్ కావచ్చు, పోలవరం ప్రైవేట్ కావచ్చు, ఎక్కడ ఏమి హామీ ఇచ్చిన దాఖలాలు లేవు. వరకు పొత్తు అంటే పొత్తు కుదిరింది, ఒక మీటింగ్ సబ్ పెట్టారు, ఆయన వచ్చాడు పోయాడు అంతే, దాని మాట ఎత్తలేదు, ఊసి ఎత్తలేదు, హోదా అడగలేదు, దాన్ని ప్రైవేటీకరణ రద్దు అడగలేదు, ఏమేం లేదు. కేవలం వాళ్ళు ఈ రాక్షస పాలన అంటే ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిండ్ర? ఎక్కడ రాక్షస పాలన అండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారు ప్రజలంతా సంతోషంగా ఉంటే రాక్షస పాలన ఎందుకు అవుతుంది? మీరు ఒక జడ్పీసీ మీ అంటే మీ వైపు నుంచి ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఉంటే సరిపోతుంది. అట్లేం లేదు, మరి స్టేట్ అంతా కూడా ప్రజలకు ఎన్నడూ అందని పథకాలు ఎన్నో, మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం విడిపోయి తర్వాత ఇక్కడికి వచ్చినా అందించాలా పథకాలు ఎప్పుడైనా లేట్ అయినాయా? ప్రజలకు చెప్పిన హామీలు నవరత్నాలు ఏదైనా సరే ఎప్పుడన్నా లేట్ అయిందా? టైం టు టైం వాళ్ళకి అకౌంట్ వేస్తాను కదా. సో మీ నియోగవర్గానికి ఎలా ఉంటుంది రాజంపేట? మరి మా నియోగవర్గం బాగానే ఉంటుందండి. ఇక్కడ నుండి మీ రాజంపేట నుంచి కీలకంగా కొంతమంది ఉన్నట్టుంది, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, రకరకాలుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నా మా నాయకుడు, మా అభ్యర్థి జడ్పీ చైర్మన్, ఆయనకు ప్రతి ఊర్లో సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు వచ్చే నాయకుడు కాదనమాట, ప్రజల్లో మమేకమైన నాయకుడు అనమాట.
ఏ ఊర్లో పోయినా పేరు పెట్టి పిలిచే కెపాసిటీ ఆయనకు ఉంది. ఒక 20 మంది వచ్చే 20 మందిలో 15 పేర్లు చెప్తాడు. ఏమి సుబ్బారెడ్డి ఏమి పాదయాత్ర కూడా చేసి ఉండు. పాదయాత్ర కూడా ఎన్నిసార్లు చేశాడు. వెంకటేశ్వర స్వామి దగ్గర 18 సార్లు చేశాడు కదా. 21 సార్ చేశాడు కదా. 21 సార్లు చేసేపు కూడా ప్రతి ఊరు నుంచి పాదయాత్ర పోతారు. అవును, ఆ మాది ప్రజల్లో ఒక కుటుంబంలో సమస్య వచ్చే ఆయన ఆ ఇంటిని పలకరించి వస్తాడు. ఏదో సమూహ పెళ్లి కానీ రకరకాలు కానీ పెళ్లి చేస్తాడు, తాళ్ళబొట్టిస్తాడు. సరిపోతుంది మరి, నిత్య అన్నదానం చేస్తాడు. సరిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంట్లో మనకు ఏదైనా జరిగిందంటే, ఒక శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు, ఏ కార్యక్రమానికైనా ఆయన ముందు వెళ్తాడు. వెళ్ళి వాళ్ళు ఓదార్స్తాడు. మా అమ్మ అంతా బాగానే ఉన్నాం, అమరుని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైం ఇక్కడ నుండి దాదాపు కీలకమైన నేతలు కూడా ఉన్నారు. ఉన్నారు అంతేనా, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ అయితే కుటుంబం ఉన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. ఇది ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సభ్యుడు మీకే సపోర్ట్, మాకే సపోర్ట్, తర్వాత మల్లికార్జున కూడా మాకే సపోర్ట్, మల్లికార్జున మీకే సపోర్ట్. ఒకే ఫ్యామిలీ మనుషులు మేము, ఇంకెవరు వైఎస్ఆర్ కుటుంబం. రామచంద్ర రెడ్డి అంటే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి బావమరదో ఏమో ఉన్నట్టున్నది ఇక్కడ. మదన్ రెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ అన్నదన్నలు కావచ్చు, మా ఎంపీ మిథున్ రెడ్డి అన్నదన్నలు కావచ్చు, మా అమరన్న గారికి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా ఆయనకు చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కొత్త కాదు అర్థం. ఈ రోజు కూడా ఆయన నాకు టికెట్ ఇవ్వండి అని ఆయన ఎప్పుడు ప్రజలు పెట్టలేదు. జగన్మోహన్ గారి సర్వేలోనో లేకుంటే గతంలో మనం ఇతనికి అన్యాయం చేసినాం టికెట్ ఇవ్వకుండా అనే ఉద్దేశంతోనో అతన్ని అభ్యర్థిగా నిర్ణయం జరిగింది అనుకోకుండా. కాబట్టి ఆయన జగన్మోహన్ కేటాయించిన దానికి మేమైతే ఫస్ట్ రాజంపేట గెలిచి మా ప్రజలు కానీ మేము కానీ మా జడ్పీటీసీలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరూ కలిసి కట్టుగా పనిచేసి అమర్నాథ్ గారికి గెలిపించి జగన్మోహన్ గారికి మేము గిఫ్ట్ గా పంపిస్తాం. ఇప్పుడు ఏమంటే వైనాడు 175 సిద్ధం సభలు సక్సెస్ ఇక్కడ, అసలు ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి? అది ప్రజలు చేసే సేవే ప్రజలకు. ప్రజలకు ఏం కావాలి? వైనాడు 175 పెట్టుకొని మళ్ళీ సిద్ధం అని ఈ సిద్ధం సభలు 4 సభలు పెట్టి హిందీ అయిన సభలు మామూలే కదా, పలకరించాలి కదా ప్రజలను. సిద్ధం సభల మా ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మీ కుటుంబంలో మేలు జరిగింటేనే ఓటేయండి. ఏ నాయకుడు చెప్పాడు మన భారతదేశంలో? ఇప్పుడు ఒకరే చెప్పాలి వాస్తవం, ఇప్పుడు ఎవరు చెప్పలేదు కదా. అంత గొప్పగా చెప్పే నాయకుడు కావాలి కదా. అందుకే వైనాడు 175 అందుకే ఆయన వైనాడు 175 అంటున్నాడు. ఆయన వస్తాయా మీ లెక్క ప్రకారం చెప్పండి? కొన్ని తగ్గచ్చు, పెరగాల్సి తగ్గవచ్చునా? పెరిగితే అంటే ఉండేది కొన్ని పోయినాడు. ఈసారి అయితే ఎలక్షన్ చాలా చరిత్రలో నిలిచిపోయే ఎలక్షన్స్, సాహసపేతం వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ రాలేదనుకోండి, ఇక మళ్ళీ అది రాదు. టీడీపీ బీజేపీ ఒకవేళ వైఎస్ఆర్ కనుక ఒకవేళ రాలేదనుకోండి, ఈయన పోయి జల్లబోతాడు. అంటే ఇలాంటి కోణాలు ఉన్నాయి అండి ఇక్కడ అని. టీడీపీ బీజేపీ జనసేన కలిసారు కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు మనం సాధిస్తానమని. లాస్ట్కి వచ్చేది జగన్మోహన్ రెడ్డి 107 కాబట్టి 150 అని గ్యారంటీ వస్తాయి. తెలంగాణ ఎలక్షన్ ఇక్కడ ఏమైనా ప్రభావం చూపెట్టాయా? కాంగ్రెసే లేదు ఇక్కడ. కాంగ్రెస్ కాదు, అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు అంటే ఇక్కడ టీడీపీ బీజేపీ వాళ్ళు మాకే ఆడే తెలంగాణలోనే బీజేపీది కావచ్చు టీడీపీది కావచ్చు ఏమైనా కనిపించిందా? అవ్వలేదు. అవ్వలేదు కదా. నీ అనేది చంద్రశేఖరరావు అయితే ఓడిపోయింది కదా, ఓడిపోయాడు. తెలంగాణలో సమూల మార్పు జరిగింది అక్కడ, కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడనేమో ఇప్పుడు ఇక్కడ బలంగా ఉన్నది టీడీపీ ఇంకోటి కూడా. సో అంటే ఇక్కడ అలాంటి ప్రభావం పడబోదా అంటున్నాను. మాకు ఇక్కడ ఎలాంటి ప్రభావం పడదు, మా నాయకుడు ధైర్యం. ఎందుకంటే మనం ప్రజలకు చేశాం, మనం ప్రజలకు వెళ్తున్నాం. మేము ప్రజలకు ఏం చెప్తున్నాము, మీకు మన ముఖ్యమంత్రి వల్ల ఏమైనా మేలు జరిగింటేనే ఓట్లేయండి. ఈ రాజీనామాలు ఏంటి ఎక్కువ శాతం ఇంట్లో నుంచి రాజీనామా చేసి ఆ పార్టీలో పోతున్నారు? అది మామూలే కదండి, కొత్త ఏం కాదు కదా. అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ స్వార్థాలు కొంతమంది ఉంటాయి. టికెట్ 10 సార్లు నీకే ఇవ్వాలంటే కుదరదు కదా. నీ తర్వాత వాళ్ళు కూడా పనిచేసిన తోడు పార్టీకి, వాళ్ళు కూడా ఇవ్వాలనిపిస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇతను మంచి వ్యక్తి. ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఎక్కువ శాతము ఇక్కడ వైసీపీ నుంచి రాజీనామాల పర్వం ఎక్కువ కొనసాగుతుంది. అక్కడ ఓడితో టికెట్ ఇస్తున్నారు సార్? ఎవరు అంటే అప్పటి వరకు అక్కడ అభ్యర్థులు లేరా? ఎవరికి? టీడీపీ వాళ్ళకి. లేకనే వెయిట్ చేస్తాడు ఇప్పుడు కూడా, ఎవరినో వస్తే మనం టికెట్ ఇద్దాము. అది వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉందనుకోవచ్చు? వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండం సర్వ్ చేసింది గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో మన గతంలో చూసాం కరోనా టైంలో, మనం అందరికంటే మన ఆంధ్రప్రదేశ్ తక్కువ నష్టపోయింది ఆ కరోనా ఎలా. ఎవరి వల్ల? ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన దాని వల్ల. ఒక వాలంటీర్కి 50 ఇళ్ళే ఉంటాయి కాబట్టి ఏ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం బాగలేదు అని ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందన. నీకు హాస్పిటల్ డాక్టర్ చెప్పడం కానీ, వాళ్ళు పిలిపించడం కానీ, ఇంటి దగ్గరే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ విపరీతంగా వాళ్ళ వల్ల సేవ జరగడం జరిగింది. లేకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ నష్టపోయే వాళ్ళం. ఇలా వాలంటీర్ వ్యవస్థ లేని వల్లే
ఎక్కువ రాష్ట్రాల్లో నష్టం ఎక్కువయ్యారు. ఇప్పుడు ఈ వైసీపీలో వాలంటీర్ వ్యవస్థ బెటరా, టీడీపీలో జన్మభూమి కమిటీ బెటరా? మేము ఎక్కడ మేము మా వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వీడు టీడీపీ కూడా, వీడు బీజేపీ కూడా, వీడు ఏ పార్టీ వాడు అని చూసి మేము చూసి చెప్పని చెప్పలే. మరి జన్మభూమి కమిటీలు ఏమన్నా చూసినాయా? వాళ్ళు చూసాయి కదా, జన్మభూమి కమిటీతో మాట్లాడాలి. జన్మభూమి కమిటీ నేను నీకు నాకు కాకపోతే వాళ్ళు చేయరు. ఒకవేళ చేయాలంటే డబ్బు ఇవ్వాలి. అందుకే వాళ్ళు ఓడిపోయారా? అందుకే అది ఓడిపోయింది. జన్మభూమి కమిటీ వల్లనే టీడీపీ ఓడిపోవడం కారణం. మరి ప్రధానంగా 3-4 ఛానళ్ళు, 2 పత్రికలు అసలు ఇది రాక్షస పాలన, ఈ పాలన ఉండద్దు అని. అవునండి, విపరీతమైన దుమ్మెత్తిపోతుంది అంటారండి. అన్నది నిజం కాదా? అది అబద్ధము. ఎక్కడ ప్రజల రాక్షస పాలన ఎక్కడుంది? ప్రజలకు మేలు చేస్తా అంటే, ప్రతి ఇంట్లో దేవుడిని దండం పెట్టుకుంటా అంటే జగన్మోహన్ గారిని, ఇంకా రాక్షస పాలన ఎక్కడవుతుంది? అది మ్యూజిక్ పాలే కాదు కదా, మంచి పాలనే కదా. బస్ యాత్ర ఉంది ఇప్పుడు, అంతేనా వైసీపీది? బస్ అది ఉంది. దానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో రిలీజ్ చేసే బయలుదేరుతాడు. అందులో రుణమాఫీ ఉండబోతుందా? రుణమాఫీ అంటే మనకంగా తెలియదు, అది ఉంటే బాగుంటుంది. హైకమాండ్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకు ఇప్పుడు వాళ్ళు మేలు చేసి అనుకోవచ్చు ఏమన్నా? ఇప్పుడు చేశాడు రైతు, రైతులకేమో ముందు నుంచి కొనసాగాలి సాగుతూనే ఉన్నాయి. అవి మధ్యలో ఎక్కడ బ్రేక్ ఏం చేయడం లేదు. మీ మండలంలో ఎలా ఉంది? ఎంపీపీలు, జడ్పీటీసీలు మేమంతా బాగానే ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? మా నియోజకవర్గం అంతా చాలా బాగుంది. ఎందుకు ముఖ్యంగా ఎందుకంటే ఈ స్థానిక సంస్థ లీడర్లు అసంతృప్తి ఉందా? అంటే స్థానిక సంస్థ లీడర్ల కంటే వాళ్ళకు మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజలకు చేసే పథకాల వల్ల డైరెక్ట్ వాళ్ళకపోతున్నాయి, డైరెక్ట్ వాళ్ళకపోతున్నాయి కాబట్టి మీ ప్రాధాన్యత లేదా? కొంతవరకు చేయలేకపోయాడు. స్థానిక సంస్థల నాయకులు కావచ్చు, లేకుంటే మా లీడర్లకు కావచ్చు. రేపు రాబోయే కాలంలో ఎప్పటికీ పరిస్థితి అట్టే ఉండదు కదా. రేపు రాబోయే కాలంలో కూడా నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు. అనకుండా ఇంకోటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చాడు. ఇచ్చాడు కదా, అక్కడ ఇచ్చారు. ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే మీకంటూ కొంత ఈ వాలంటీర్లు కూడా నీకు ఎంతో వాళ్ళకు జగన్మోహన్ ఎంతకాలం వాళ్ళు ఏ రేంజ్లో కూడా ఆ రేంజ్లో వాళ్ళకు తీసుకొచ్చి పైకి. ఈ రాష్ట్రంలో ఏ జెండా ఎగురబోతుందంటే ఏం చెప్పి? ఈ రాష్ట్రం ఎగిరేది వైసీపీ జెండానే. అంతే. మీ గురించి చెప్పండి, మీ కుటుంబం గురించి చెప్పండి. మా కుటుంబం అంటే మేము గతంలోనే మా చిన్నాన్న సర్పంచ్. మీరు? నేనంటే మామూలుగా పొలిటికల్గా, నేను మామూలుగా ఎందుకు వచ్చారు అసలు పొలిటికల్గా ఎందుకు వచ్చారు? ప్రజల సేవ చేసి వచ్చాము. వ్యాపారం ఉందా ఏమన్నా? వ్యాపారం మామూలే కదా, వ్యాపారం లేకుంటే పొలిటికల్ మనం అడిగిపోతాం. అదే వ్యాపారంలో సంపాదించుకున్న తర్వాతే ప్రజలకు సేవ చేయగలుగుతాము. మనం ఇంటికాడ కూర్చొని ఉంటే మన ప్రజలకు ఎలా సేవ చేయగలుగుతాం? చేయలేం కదా, మనం బయట సంపాదించుకోవాలా. ఓకే. పిల్లలు? పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సెటిల్ అయ్యారు? సెటిల్ లేనా? ఇప్పుడు ఇదే పని అయ్యే ముందు వేసుకున్నారు? నేనైతే ఇప్పుడు అనునిత్యము ఈ టికెట్ మా అమ్మనాడు గారికి అనౌన్స్ అయిన తర్వాత నేను ఎక్కువ దానిపైన చూస్తున్నా. మేడం కూడా ఇష్టం మినిమం జడ్పీటీసీ కావడం లేదు? మీ ఇంట్రెస్ట్ అసలు అంటే ఇప్పుడు ఆమె ఇంట్రెస్ట్ అంటే మేము గతంలో చెప్పినా మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఆమెకు వచ్చింది కాబట్టి ఇంకా ఆమెకి ఇస్తే ఇచ్చేది నాకు ఇచ్చేది ఉంది అని అని ఆలోచించా. సేమ్ కాదండి, మేము చూస్తానమ్మా అదృష్టం కొద్దీ ఇంకా పై పదవులే కావాలి ఉన్నాం కానీ మళ్ళీ జడ్ ఏదో ఒక నామినేట్ పదవి కావచ్చు. మా జగన్మోహన్ గారు గుర్తిచ్చే ఏది ఇచ్చినా మేము సంతోషపడతాం. చూద్దాం కదా, సిద్ధమేనా ఇప్పుడు ఎలక్షన్ కు? ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. అమరనాథ్ గెలుపు కొరక, అమరనాథ్ గెలుపు కోసం అహగనేశ్వర కృషి చేస్తాం. మిగతా పార్టీలకు మీరు చెప్పవచ్చు? మిగతా పార్టీ అందరికీ మేము చెప్తాము, మేము గెలుస్తామయ్యా, మేము మాకు మంచి మేటో గెలుస్తాం చెప్తాము. ఎట్లా? మాకుంది, మీ ప్రజలు మీ సేవ చేసాము, ప్రజలు మేము తిరుగుతున్నాము. ఏ ధీమా? మాకు ధైర్యం ఉంది. ఎవరిచ్చారు? ఎవరేం పర్లేదు, మేము అసలు మేము కూడా సొంతంగా తిరుగుతాం కదా. మా కాన్షియన్స్ లో పార్టీ నాయకుడు ఏమైనా ఇవ్వలేదా? మా పార్టీ నాయకుడు చెప్తాను కదా ధైర్యం. ఏమంటాడు? మనం అన్ని చేసాము, ప్రజలకు బ్రహ్మాండం చేశారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం చేశాం. పథకాలు సిద్ధం, మేము మనం అన్ని పథకాలు చేశాము, కావాల్సిన వాళ్ళకి ఇచ్చాము, మళ్ళీ ఎన్నో చేయబోతున్నాము. కాబట్టి ప్రజలు మనతో ఉన్నారు, మనం వాళ్ళతో ఉన్నాం. మనం ఖచ్చితంగా మన ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు కూడా చెప్తున్నాము, ప్రజలకు కూడా మనకి మా జగన్మోహన్ గారు ఏం చెప్పారు. ప్రతిపక్షాలకు ఏం చెప్పబోతున్నారు? ప్రతిపక్షాలకు మేము గెలుస్తున్నాము అని చెప్తున్నాం, మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాం. ఏ ధీమా? మాకు ధీమా ఉంది. వాళ్ళకు ఉంటది కదా ధీమా? వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు ఏమి చేశారు వాళ్ళకి ధీమా ఉంటుంది. మేము ఈ పని చేసిన వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు ఎప్పుడు చేశారు? వాళ్ళు చెప్పేది ఏమైనా చేశారా? ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు చెప్పేటి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 14 ఏళ్ళు, ఆయన చెప్పేటి ఏ పొద్దు చేయలే. చేశారా? చెప్తాడు అంతే. మేము చేయాలి, మేము ఎక్కువ చేశాము, మేము చెప్పిన కాడికి ఎక్కువ చేశాము. అందుకే 175 రాకపోయినా కానీ మేము 155 అయినా గ్యారంటీ కదా. చివరికి ఏం చెప్పబోతున్నారు సార్? చివరికి ఇప్పుడు మా నాయకుడు చెప్తాడు ఏమని, మీకు మంచి జరిగింటే మాకు ఓటేమని. మీ పాలన వల్ల, జగన్మోహన్ చేసిన గారి పాలన వలన, చెప్పిన మాట చెప్పినట్టు ఆయన మాట తప్పకుండా మనం తప్పకుండా మీకు ఏదైనా చేసింటేనే ఓటేమని ధైర్యంగా అవుతున్నాం కాబట్టి అదే మా ధైర్యం. సౌతుల పాటలు కూడా రావాలా?
అవతల కూడా ఆ మాట చెప్పలేరు కదా, చెప్పాలండి చూద్దాము. వాళ్ళు అదే అడగాలి, మరి ఏం అడగాలి? మేము మంచి చేసింది మాకు ఓటేయండి. ఎవరు అడగాలి అట్లా? అంటే ఇవ్వాలి మరి వాళ్ళు చేసింటే కదా, గతంలో మంచి పని చేసింటే. మేము చేసినాం కాబట్టి టీడీపీ అధిష్టానమా అడగాలి? అడగాలి మరి ఆ మాట వాళ్ళు. మాకు మేము అడుగుతున్నాం కదా మంచి చేసింటే ఓటేయండి. వాళ్ళు కూడా వాళ్ళు అదే మేము అడగమండి. చూద్దాం కాలం నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ అండి.